ప్రేమైన వార్లారా, యేసుక్రీస్తు నామమున మీకు నా ప్రేమపూర్వక శుభాకాంక్షలు. ఈ స్థలము ఎలా ఉన్నది? ఒక పెద్ద ఫాల్స్ తెలుస్తున్నదా? ఈ ఫాల్స్ ఎక్కడున్నదని చూస్తున్నారా? మన ప్రార్థనా కొండలోనే. ఇది ప్రేయర్ మౌంటైన్ ఫాల్స్. మన ప్రార్థనా కొండలో ఉన్న ఫాల్స్ ఇది. ఈ ప్రాంతంలో ఒక సుందరమైన తోట ఉన్నది. ఇందులో కూర్చుని వాక్యము ధ్యానించవచ్చు, ప్రార్థించవచ్చు. దాని కొరకు ఒక అందమైన స్థలమును దేవుడు సిద్ధపరచి ఇచ్చినారు. మీరు ప్రార్థన కొండకొస్తే ఈ అందమైన స్థలములన్నీ చూసి ఈ స్థలములన్నిటిలో మీరు ప్రార్థించి వెళ్ళవచ్చు. ప్రభు మిమ్ములను ఆశీర్వదించునుగాక. సరే, ఈ దినము యోవేలు 2:24 దేవుడు వాగ్దానముగా ఇచ్చుచున్నారు. దేవుడేం చెప్తున్నారు? కోట్లు ధాన్యముతో నిండును, క్రొత్త ద్రాక్షారసమును క్రొత్త తైలమును గానుకులకు పైగా పొర్లిపారును. అదేంటంటే నిండును, పొర్లిపారును. అదేమనగా నిండి పొర్లే ఆశీర్వాదమును నేను నీకు ఇచ్చేదను అని దేవుడు చెబుతున్నారు. పంట పొలాలలో విత్తినప్పుడు, కోత సమయము వచ్చినప్పుడు చాలా జాగ్రత్తగా చూస్తారు. ఒక ఎకరాకు ఎన్ని పుట్లు ధాన్యము పండింది అని చెప్పి అడుగుతారు. నేను వ్యవసాయ కుటుంబం నుండి వచ్చినందున కోతకాలములో కళ్ళమునకు వెళుతాము. అదేమిటంటే ఈ పంటను కోసి పనలను కళ్ళమునకు తీసుకుని వచ్చి వాటిని గింజలను వేరు చేస్తారు. అప్పుడు అడుగుతారు, ఎన్ని పుట్లు పండినవి అని. కొందరు ఒక పుట్టే పండింది, 1.5 పుట్లు 2 పుట్లు పండాయి. అదేమిటంటే ఆ పంట రాబడిని అలా చెబుతారు. ఇక్కడ దేవుడు చెబుతున్నాడు, కోట్లు ధాన్యముతో నిండును. అదేంటంటే నిండి పొర్లే ఆశీర్వాదము. గానుగులలో నూనె ద్రాక్షారసము పొర్లి పారును. అదే దేవుడు ఇచ్చే వాగ్దానపు ఆశీర్వాదము. మీ జీవితంలో నిండి పొర్లే ఆశీర్వాదమును ఇచ్చెదను అని దేవుడు వాక్కునిచ్చుచున్నారు. వ్యవసాయకులు చూడండి, ఒక పండుగను ఆచరించుచున్నారు. అదేమిటంటే కోత పండుగ అని ఆచరించుచున్నారు. ఈ కోతకాలపు పండుగలో దీనికి సహాయము చేసిన దేవునికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము అని చెప్పి వారు సూర్య నమస్కారము చేస్తారు. అయితే నిజంగా ఏంటంటే, ఈ సూర్యుని ఉదయింపజేసే ఒక దేవుడు ఉన్నాడు. ఆయనే నీతి సూర్యుడైన యేసుక్రీస్తు. వర్షము, ప్రకృతి ఇవన్నీ మనకు సహాయము చేస్తున్నవని, తర్వాత మేకలు ఎడ్లు వ్యవసాయమునకు కష్టపడి సాయం చేస్తాయని చెప్పి వాటికి మంచి మర్యాదను ఇస్తారు, ఘనపరిచి కొందరు వాటిని దేవుడుగానే పూజిస్తారు. అయితే నిజమేంటంటే, ఈ ఎడ్లు మేకలను మనకిచ్చిన వారు దేవుడు. మంచి వర్షమును ఇచ్చి ఆశీర్వదించువారు ప్రభువు. మంచిగా సూర్య వెలుగును ఇచ్చువారు దేవుడు. ఇవన్నీ మనకు ఇచ్చిన ఆ దేవునికి కృతజ్ఞతలు తెలపాలి. అదే నిజమైన దేవుని ఆరాధించే కార్యము, నిజమైన పండుగ. కనుక మనల్ని సృష్టించిన దేవుడు, ఆశీర్వదించు దేవుడు. ఆయనే వాక్కునిచ్చుచున్నారు, కోట్లు ధాన్యముతో నిండును, గానుగలు ద్రాక్షరసము నూనెతో పొర్లిపారునని ఆయనే వాక్కునిచ్చుచున్నారు. ఆయనే ఆశీర్వదించగలరు. ఇప్పుడు సూర్యుడు మనల్ని ఆశీర్వదించగలుగుతాడా? అది ఉదయించును, వెలుగునిచ్చును, వెళ్ళిపోతుంది. వర్షము వచ్చి ఆశీర్వదిస్తుందా? వర్షము అనే ఆశీర్వాదము ఇచ్చే దేవుడు ఉన్నారు. గొడ్లను మేకలను కలుగజేసి ఇచ్చిన ఒక ప్రభువు ఉన్నారు. కనుక మనము ఆయన్ని ఆనుకొని కృతజ్ఞతలు తెలిపితే మీ కోట్లు ధాన్యముతో నిండును, గానుగలు నూనె ద్రాక్షరసముతో నిండి పొర్లిపారును. కనుక అలాగే మనము దేవునికి కృతజ్ఞతలు చెప్పి ఆయన్ని ఆరాధించాలి. అప్పుడు ఈ వాగ్దానపు ఆశీర్వాదము మనకైనదిగా అది మారును. మా కుటుంబంలో చాలా పొలాలు, కోత సమయంలో అనేక బండ్లలో ఒడ్లు వస్తాయి, అనేక ఎడ్ల బండ్లు అవన్నీ ఉండేవి. దున్నేవారు, పనిచేసేవారు, పనికత్తెలు అందరూ ఉండేవారు. అయితే మా అమ్మ చెబుతారు, ఏ ఆశీర్వాదము లేదు, భూమి ఉన్నది, కోత కోస్తాము, ధాన్యము అన్నీ వస్తాయి, బ్లెస్సింగ్ లేదు. అంతే, ఆశీర్వాదం లేదంటే ఏంటి అర్థం? ఎన్ని వచ్చినను అవన్నీ ఎక్కడికి పోతాయో తెలియదు. అప్పు తీసుకునే పరిస్థితి, ఒక 5 రూపాయలు 10 రూపాయలు కూడా పక్కింట్లో అప్పు తీసుకునే పరిస్థితి, నో బ్లెస్సింగ్. భక్తి ఉన్నది, దేవుని పూజించేది ఉన్నది,
అయితే ఎప్పుడు యేసుని ఎరిగి యేసుకి తమ జీవితమును సమర్పించుకుని వీటన్నిటినీ సృష్టించిన వారు ఆయనే, ఆయనే ఆశీర్వదించగలరు అని పట్టుకున్న తర్వాత కుటుంబంలో ఆశీర్వాదము. మా అమ్మ చెబుతారు, ఇప్పుడే మన కుటుంబంలో డబ్బు చేతిలో నిలుచున్నది, ఒక ఆశీర్వాదమును చూడగలుగుచున్నాము. కనుక అది నిండి పొర్లున్నట్లుగా ఆశీర్వదించువారు దేవుడు. ఆయన ఉపయోగించే వాటన్నిటినీ మనము దేవునిగా పూజించకూడదు. ఆయనే మన దేవుడు, ఆయననే పూజించాలి. ఆయన మనల్ని ఆశీర్వదించుటకు మేకలను ఉపయోగిస్తారు, ఎద్దులను ఉపయోగిస్తారు, సూర్యుని ఉపయోగిస్తారు, వర్షమును ఉపయోగిస్తారు, దేన్నైనా ఆయన ఉపయోగిస్తారు. కనుక మనము ఆయన్ని ఘనపరిచి ఆయన మీద విశ్వాసముంచి స్తుతించినప్పుడు నిండి పొర్లే ఆశీర్వాదము మనకు కలుగును. అదే వేదము చెప్పే కార్యము. ఇప్పుడు చెప్పండి, దేవా మీరే మమ్మను నిండి పొర్లునట్లు ఆశీర్వదించు దేవుడు. మీ వలన సృష్టింపబడిన వాటిని మేము పూజించకుండునట్లు వీటన్నిటిని సృష్టించిన మీకు మేము కృతజ్ఞతలు తెలుపుతున్నాము, మిమ్మను స్తుతిస్తున్నాము, మిమ్మను ఆరాధిస్తున్నాము. మీరే మా దేవుడు. దేవా మా కొట్లను ధాన్యముతో నింపి నిండి పొర్లే ఆశీర్వదించు దేవుడుగా ఉన్నందుకు స్తోత్రములు, స్తోత్రములు. యేసు నామములో ప్రార్థించుచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్.